ప్రత్యేక కార్యదర్శి ఐఏఎస్ స్మిత సబర్వాల్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేట్ వ్యాజ్యం కోసం ప్రభుత్వ సొమ్మును వినియోగించుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అవుట్లుక్ మ్యాగజైన్ పై పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన 15 లక్షల రూపాయలను స్మిత సబర్వాల్ నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 18 హైదరాబాద్ లోని ది పార్క్ హోటల్ లో డిజైనర్ అభిషేక్ దత్త ఆధ్వర్యంలో ఓ ఫ్యాషన్ షో నిర్వహించారు. అందులో ఐఏఎస్ స్మిత సబర్వాల్ తన భర్తతో కలిసి ర్యాంప్ షో చేశారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ అవుట్లుక్ పత్రిక 2015 జూలైలో నో బోరింగ్ బాబు అనే శీర్షికన ఓ వ్యాసాన్ని క్యారికేచర్ ను ప్రచురించింది. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన అవుట్లుక్ పై 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది. కేసు దాఖలు చేసేందుకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి స్మిత సబర్వాల్ లేఖ రాసింది. దాంతో ప్రభుత్వం 15 లక్షలు విడుదల చేసింది. ప్రైవేట్ వ్యాజ్యం కోసం ప్రభుత్వ నిధులను వినియోగించుకోవడాన్ని సవాల్ చేస్తూ సదరు జీవోను కొట్టివేయాలని విద్యాసాగర్, కె ఈశ్వర్రావు అనే వ్యక్తులతో పాటు అవుట్లుక్ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అఖిల భారత సర్వీసు అధికారులకు న్యాయ సహాయం చేయవచ్చునన్న అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అధికారిక విధుల్లో భాగంగా తలెత్తే వివాదాలకు మాత్రమే సహాయం చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన 15 లక్షల నిధులు ప్రజా ప్రయోజనం కోసం మంజూరు చేసిన నిధుల కిందికి రావని స్పష్టం చేసింది. 15 లక్షలు తిరిగి చెల్లించాలని ఐఏఎస్ స్మిత సబర్వాల్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని 90 రోజుల్లో ప్రభుత్వానికి చెల్లించాలని, లేని పక్షంలో గడువు తీరిన 30 రోజుల్లో ప్రభుత్వమే స్వయంగా ఆమె నుంచి సదరు మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది.